పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని రాయచోటి జిల్లా కలెక్టర్ గిరీష, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలోని కొత్తపల్లి హరిజనవాడలో నూతనంగా నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని రాయచోటి జిల్లా కలెక్టర్ గిరీష, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైద్య విద్యా రంగాలకు సీఎం జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారన్నారు. ప్రాథమిక ఆరోగ్య వ్యవస్థ పటిష్టపరిచేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. వైఎస్ఆర్ పట్టణ ఆరోగ్య కేంద్రంలో అన్ని రకాల వైద్య సదుపాయాలతో పాటు వైద్యాధికారులు, సిబ్బంది తగినంత స్థాయిలో ఉన్నారన్నారు. రాయచోటి పట్టణంలో 4 డాక్టర్ వైఎస్ఆర్ క్లినిక్లు మంజూరయ్యాయని, నేడు 1 ప్రారంభించడం జరిగిందన్నారు. నాడు నేడుతో ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌలిక వసతులను కల్పించడం జరుగుతుందన్నారు. ప్రతి పేదవాడికి ఉచిత కార్పొరేటర్ వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ మరింత పటిష్టం చేయడం జరుగుతుందన్నారు. కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఇవాళ రాయచోటి మున్సిపాలిటీకి శాంక్షన్ అయినటువంటి 4 అర్బన్ సెంటర్స్ లో మొదటిది ప్రారంభోత్సవం చేస్తున్నాం. నిజంగా ఇది ప్రభుత్వానికి, గౌరవ కలెక్టర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దీన్ని ఫాస్ట్ గా కంప్లీట్ చేయించి అన్ని రకాల ప్రతి వీక్ రివ్యూస్ తీసుకుని కంప్లీట్ చేయించడం అంటే చాలా సంతోషంగా ఉంది. పూర్తి స్థాయిలో ల్యాబ్ ఎక్విప్మెంట్స్ కానీ అన్ని ఉన్నాయి. కొద్దిగా ఫర్నిచర్ అవ్వాల్సింది, అది కూడా త్వరలో ఏర్పాటు చేస్తాం కూడా చెప్పడం జరిగింది. డాక్టర్స్, స్టాఫ్ నర్సెస్, అలాగే ఆశా వర్కర్లు అంతా కూడా ఉండి ముందు ప్రాధాన్యత ఆరోగ్యానికి విద్యకు అనేటువంటిది ప్రభుత్వం ఏదైతే టేకప్ చేస్తుందో అందులో భాగంగా ఆరోగ్య విషయంలో నాకు తెలిసి మంచి స్టాండర్డ్స్ కంట్రీలోనే ఒక రోల్ మోడల్గా ప్రతి మున్సిపాలిటీలో అర్బన్ హెల్త్ సెంటర్స్ ఉండాలి, సిహెచ్సిస్ అప్గ్రేడ్ అయిపోయి అక్కడ ఫుల్ ఫ్లెడ్జ్ డాక్టర్స్ ఉండాలి అన్నటువంటి ఆలోచనతో ముందుకెత్తుంది. ఇవన్నీ కూడా మా కళ్ళ ముందర సాకారం అవ్వటం చాలా సంతోషం. అదే రకంగా ఈరోజు గౌరవ కలెక్టర్ ఇచ్చేసి కొన్ని విషయాలు కూడా సార్ట్నర్షిప్ తీసుకెళ్ళినప్పుడు అవన్నీ కూడా మనం వీలైనంత వరకు పరిష్కారం చేసుకున్నాం కూడా చెప్పడం జరిగింది. మిగిలిన 3 అర్బన్ హెల్త్ సెంటర్స్ కూడా ఒక వారంలో పూర్తి చేసుకుంటాం. మార్చి